హాయ్ అండి అందరికీ. ముందుగా ధని యాప్ నుంచి మనీ మనం యూజ్ చేసుకున్న తర్వాత మనకి డ్యూ డేట్ రాకముందే మనం మన ఉన్న డ్యూస్ని అనేటివి, అప్కమింగ్ డ్యూస్ అనేటివి మనం ముందుగానే ఎలా పే చేయాల్సింది అనేది నేనైతే ఈ వీడియోలో చెప్తాను. ముందుగానే అయితే మన మొబైల్లో ఉన్న ధని యాప్ని అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది కదా. కింద ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, కింద సర్వీసెస్, వన్ ఫ్రీడమ్, మై కార్డ్, ఫార్మసీ ప్రొఫైల్ అని. ఇక్కడ వన్ ఫ్రీడమ్ ఆప్షన్ అయితే ఓపెన్ చేసేయండి. ఇక్కడ ఆప్షన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డ్యూ నౌ పే నౌ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకి కింద డ్యూ నౌ అండ్ అప్కమింగ్ డ్యూస్ అనేటివి అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇదైతే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి నేనైతే ఇంతకుముందు డేట్ వచ్చిన తర్వాత అయితే నా డ్యూస్ అనేటివి పే చేశాను. నేను ఇప్పుడైతే ముందుగానే నా అప్కమింగ్ డ్యూస్ అనేటివి పే చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇదైతే 25th March అని ఉంది, తర్వాతది 16th March 2022 అయితే ఉంది, 16th అయితే 499, 25th అయితే 79 rupees అయితే ఉన్నాయి. ఇప్పుడు నేనైతే ముందుగానే ఇప్పుడు పే చేయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే ఇక్కడ డ్యూ నౌ దగ్గర పే నౌ ఆప్షన్ ఉంది కదా, ఇదైతే ఓపెన్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి టోటల్ ఎంత డ్యూ అనేది ఉన్నదనేది ఇక్కడైతే టైప్ చేసేయండి. నాకైతే 499 plus 79 rupees అయితే ఉంది, మొత్తం వచ్చేసి 578 rupees నేనైతే మాన్యువల్గా టైప్ చేసేసాను. తర్వాత పే నౌ అయితే కొట్టేయండి. తర్వాత ఈ ఆప్షన్స్లో ఓపెన్ చేసేయండి, డెబిట్ కార్డ్ అయినా యూపీఐ నెట్ బ్యాంకింగ్ ఏదంటే అది ఓపెన్ చేసేయండి. ఏదో ఒక దాంట్లో నేనైతే యూపీఐ ఉంది కాబట్టి యూపీఐ నుంచి అయితే పే చేస్తున్నా. అప్కమింగ్ డ్యూస్ అనేటివి ఈ విధంగా మనం ఫోన్పే ద్వారా ఏదైనా అడ్వాన్స్ కానీ అయితే పే చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ కనిపిస్తుంది, ఇంతకుముందు ఇక్కడ అప్కమింగ్ డ్యూ అనేది ఉంది, ఇప్పుడైతే డ్యూస్ పేడ్ అని ఆల్రెడీ అయిపోయింది. కాబట్టి ఈ విధంగా అయితే మనం మన ధని యాప్లో ఉన్న మన డ్యూస్ అనేటివి ముందుగానే అయితే పే చేసేయచ్చు. వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.